హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మహారాష్ట్ర స్పెషల్ రెసిపీ లాప్సీ. దీన్నే లాప్సీ అని కూడా అంటారు. ఈ లాప్సీనే ఎన్నో రకాలుగా చేస్తారు. కొందరు పాలతో, ఇంకొందరు కొబ్బరి పాలతో, మరొకరు నీళ్లతో. ఎలా చేసినా చాలా చాలా బాగుంటుంది. ప్రసాదంగా పర్ఫెక్ట్ ఈ రెసిపీ. స్వీట్ తినాలనిపించినప్పుడైనా, లేదన్నా పండగలప్పుడైనా తప్పకుండా ఇది ట్రై చేయండి ఫర్ ఎ చేంజ్. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తారో మీరే చూస్తారు. లెట్ స్టార్ట్. ముందుగా కడాయిలో అరకప్పు గోధుమ రవ్వ వేసుకోండి. మనకు మార్కెట్లో గోధుమ రవ్వ పేరుతో ఎల్లోగా దొరికేది అది కార్న్ రవ్వ. గోధుమ రవ్వ ఎర్రగా ఉంటుంది. బన్సీ రవ్వ అని అడిగితే ఇస్తారు, అదే వాడాలి. దీన్ని కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే నిదానంగా వేపుకుంటే గింజ లోపలి దాకా వేగి చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్. అలా వేపుకొని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోండి. వేపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు గోధుమ నూక ఎంత అయితే బెల్లం కూడా అంతే తీసుకోవాలి. అంతే నీళ్లు కూడా తీసుకోవాలి పాకానికి. బెల్లం కరిగించి 2 పొంగులు రాగానే దీన్ని చేయండి. యాక్చువల్గా ఈ ప్రసాదం సూర్యభగవానుడికి ఎంతో ప్రీతి. ఆరోగ్యం కావాలనుకున్నా, కంటి సమస్యలున్నా, చక్కటి బుద్ధి కావాలన్నా ఆదివారం నాడు సూర్యోదయం వేళకి ఈ ప్రసాదం తయారు చేసి ఆదిత్య హృదయం చదివి సూర్యుడికి నివేదించి తీసుకుంటే గొప్ప ఫలితం అంటోంది వేదం. ఇలా 7 ఆదివారాలు తప్పక చేయాలి నియమంగా. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు మరిగించుకోండి. నీళ్లు మరిగాక వేయించుకున్నటువంటి గోధుమ రవ్వ పెసరపప్పు వేసి కేవలం లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే నిదానంగా మెత్తగా ఉడికించుకోండి. మీకు నచ్చితే ఇందులో స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు కూడా వాడుకోవచ్చు. ఇంకా కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు. గోధుమ రవ్వ మెత్తగా ఉడికింది అనుకున్నాక మాత్రమే బెల్లం పానకం వడకట్టి పోసి బాగా కలుపుకొని నిదానంగా ఉడికించుకోండి. దీనికి 1 కప్పు నెయ్యి పడుతుంది. గోధుమ రవ్వ నెయ్యి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు కొంత నెయ్యి వేసుకొని నిదానంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని ఉడికించుకోండి. ఈలోపు మిగిలిన నెయ్యి కరిగించుకొని అందులో పిడికెడి జీడిపప్పు వేసి వేయించుకోండి. కొందరు ఈ స్టేజ్లోనే 2 లవంగాలు ఓయించి దాల్చిన చెక్క కూడా వేస్తారు ఫ్లేవర్కి, కానీ శ్వేత వేయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి 1 పొంగు రానిచ్చి ఉడికిన లాప్షీలో వేసి కలుపుకొని దింపేసుకోండి. ఇది నైవేద్యానికి లేదా మామూలుగా స్వీట్గా తీసుకున్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే గోధుమ నూకను సరిగ్గా వేపుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. మీకు నచ్చిందా? మరైతే మీరు ఇది ట్రై చేసే ముందు ఓసారి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేసి ఇంగ్రీడియంట్స్తో పాటు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని రెసిపీ తయారు చేయండి. ఆ తర్వాత మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి.